వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విడతల వారీగా చర్చోపచర్చలు జరుపుతూ ఉంటే, మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనమే కింగు లేదా కింగ్ మేకర్, జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళు బట్టి కుర్చీ మీద నుంచి లాగి పడేస్తాను అని చెప్పి పదే పదే ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రం తాను నాదేళ్ల మనోహర్ గారు తప్ప మరొకరు ఆ పార్టీలో నాయకుడనే వాళ్ళు కనిపించక పూర్తిగా డీలా పడ్డటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కొత్తగా వాళ్ళ సోషల్ మీడియా ఒక ప్రచారానికి తెరలేపింది. ఏంటది, త్వరలో మా పార్టీలోకి భారీగా ఐఏఎస్లు ఐపీఎస్లు మాజీలు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా లోక్సత్త జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, సిబిఐ మాజీ జేడీ జాయింట్ డైరెక్టర్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, తటస్థంగా ఉన్న కొందరు మేధావులు, రాజకీయంగా చాలా రాజుల నుంచి యాక్టివ్గా లేనటువంటి కొందరు మాజీ మంత్రులు సీనియర్ నాయకులు, వీళ్ళందరూ జనసేనలో పార్టీలోకి చేరబోతున్నారు. సో వాళ్ళకు చేరి వాళ్ళు చేరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇవ్వకముందే వేరే పార్టీలో ఉన్నటువంటి నిజాయితీ పరులు ఎవరైనా ఉంటే జనసేనలోకి రావచ్చు అనే విధంగా వీళ్ళు ఆహ్వానాలు పలుకుతున్నారు. అంటే ఆలోచించిన ఆశాభంగం, రండి త్వరపడండి ఇప్పుడే మంచి అవకాశం, ఆ తర్వాత పార్టీ నిండిపోతుంది అని. అయితే ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీనే. కారణం ఏంటి, ప్రస్తుతం జనసేన పార్టీలో అసలు చెప్పాను కదా నాయకుడైన వాళ్ళు ఎవరు లేరు. పట్టమని 10 మంది కూడా పేరెన్నిక కన్న వాళ్ళు, అదిగో ఈ నియోజకవర్గంలో కాసింత బలం ఉంది, ఈ నియోజకవర్గాన్ని వాళ్ళ మొహాలు తెలుసు అనబడే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎవరు లేరు. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా గట్టిగా అభ్యర్థులను కూడా వీళ్ళు ఫైనలైజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే, తద్వారా తెలుగుదేశం పార్టీ కూడా ఏమంటుంది మీకు ఎక్కడా కూడా ఏమంటారు గట్టి అభ్యర్థులు లేరు కాబట్టి టికెట్లు ఇచ్చినా కనుక ఓడిపోతారు కాబట్టి కాసిన్ని తక్కువే తీసుకోండి అని చెప్పి కన్విన్స్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఈ క్రమంలో. బట్ ఒకటైతే జరుగుతూ ఉంది, కొందరు మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా అండ్ కొందరు మేధావులు అనబడే తటస్థంగా ఉన్న కొందరు అయినా వీళ్ళందరూ రాజకీయంగా యాక్టివ్ కావాలనుకుంటున్నారు. తద్వారా వాళ్ళ ఆలోచన ఏంటి, ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కనుక డైరెక్ట్ చేరితే అక్కడ ఏమైనా కనుక టికెట్లు దొరుకుతాయో దొరకవో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ అంటే వైసీపీలోకి చేరలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వైసీపీ వైపు చూసే వాళ్ళు చూడనియండి, వీళ్ళక ఏమంటారు ఇటువైపు చూసే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. నేను ఇటు ప్రతిపక్షాల వైపు నుండి చెబుతూ ఉన్నా, టీడీపీలోకి చేరితే ఫిల్ అయి ఉంటే అదే జనసేనలోకి చేరామనుకోండి, దాదాపు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫామ్ కాబట్టి జనసేనలో ప్రస్తుతం నాయకులు అనేది కొరత ఉంది కాబట్టి మనం కనుక చేరితే ఖచ్చితంగా కనుక సీట్లు ముందే పక్కా చేసుకోవచ్చు, టీడీపీతో పొత్తు ఉంటుంది కాబట్టి చట్టసభల్లో అడుగు పెట్టచ్చు అనే ఆలోచన కొందరు ఐఏఎస్లు చేస్తున్నమాట నిజం, మాజీ ఐఏఎస్లు కొందరు మాజీ ఉన్నతాధికారులు ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. అండ్ అలా ఆలోచన చేస్తున్న వాళ్ళతోటి జనసేన పార్టీకి చెందిన కొందరు ముఖ్యులు వాళ్ళతో టచ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు అన్న సమాచారం కూడా ఉంది. ఒకవేళ దానికి కన్విన్స్ అయ్యి ఎందుకంటే జనసేనలో చేరితే టీడీపీ పొత్తుంటది కదా గెలుస్తాం అనే ఈక్వేషన్ కనుక ఫిక్స్ అయ్యి కొందరు ఏమైనా కనుక మాజీ ఉన్నతాధికారులు జనసేనలోకి వచ్చినా రావచ్చాము, బట్ వాళ్ళు ఇంకా ఎవరు జాయిన్ కాకముందే అటువంటి కన్ఫర్మేషన్ లేకముందే జనసేన పార్టీ వాళ్ళు కన్వీనియంట్గా త్వరలో భారీగా చేరబోతున్నారు అనే ప్రచారం చేయడం ద్వారా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అటు ఇటు ఏమంటారు ఒక సందిగ్ధంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందే జనసేన పార్టీలోకి చేరితే మీరు సీట్లు పక్కా చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి ప్రచారానికి తెరదీశారా అంటే కాదనలేనటువంటి విషయమే కావచ్చు మేబీ.